పాండ్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. తన నివాసం నుంచి గజ్వేల్ బయలుదేరిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల వాహనం బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో శర్మిల వాగ్వాదానికి దిగారు. అయితే ఇదే సందర్భంగా వైఎస్ శర్మిల పోలీసులకు హారతి ఇవ్వడం అక్కడ ఉన్న అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తనను హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధం కావడంతో శర్మిల పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు హారతి ఇచ్చి తన నిరసనను వినూత్నంగా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం పర్యటనకు సిద్ధమైన వైఎస్ శర్మిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దళిత బంధు పథకంలో అక్రమాలు జరిగాయని ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. బాధితులకు మద్దతుగా నిలిచేందుకు గజ్వేల్లో పర్యటించాలని శర్మిల నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో లోటస్ పాండ్ నుంచి బయటకు వస్తున్న శర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. గజ్వేల్ పర్యటనకు వెళ్లేందుకు శర్మిలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులతో శర్మిల వాగ్వాదానికి దిగారు. లోటస్ పాండ్ వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో అవినీతి జరిగిందని శర్మిల పదే పదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడమే కాకుండా ఘాటుగా విమర్శలు చేస్తూ విరుచుకుపడుతున్నారు. దళిత బంధు పథకం అమలులో అక్రమాలు జరిగాయని తమ ఎమ్మెల్యేలే దళిత బంధు నిధులు స్వాహా చేస్తున్నారని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారన్నారు. ఆయన ఆయా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదని శర్మిల విమర్శించారు. ఈ నేపథ్యంలో గజ్వేల్ నియోజకవర్గం జయదేవ్పూర్ మండలం తీగుల్లో దళిత బంధు పథకంలో అక్రమాలు జరిగాయని స్థానికులు ఆందోళన చేపట్టారు. షర్మిల బాధితులను కలిసేందుకు తీగులు వెళ్లేందుకు రెడీ అయ్యారు. అయితే షర్మిల తీగులు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. షర్మిలను బయటకు వెళ్లనివ్వకుండా నిలిపేశారు. పోలీసులను దాటుకుని బయటకు వెళ్లేందుకు షర్మిల యత్నించారు. ఆ సమయంలో పోలీసులకు షర్మిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో షర్మిల పోలీసులపై చేయి చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు ఇంత దగ్గరికి వస్తున్నారు?